హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ని ఈజీ పద్ధతిలో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం కట్ చేసుకోవాలనుకున్న బ్లౌజ్ పీస్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకు ఆపోజిట్ లో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. మనం బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి పైవైపున ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే మీరు బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఈ నెక్ వైపు నుంచి కొలుచుకోకూడదండి. ఎందుకంటే మనం బ్లౌజ్ ని కట్ చేసుకునేటప్పుడు ఈ నెక్ వైపున షోల్డర్స్ జారకుండా ఉండడం కోసం ఒక పావించి క్రాస్ గా కట్ చేస్తాం. కాబట్టి మనం ఇటువైపున కొలుచుకున్నాం అనుకోండి, మనకి బ్లౌజ్ పొడవు అనేది తగ్గిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి మీరు బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు షోల్డర్ కి మధ్యలో కొలుచుకోవాలి. ఇక్కడైతే చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనపడుతుంది కదా, కరెక్ట్ గా ఈ జాయింట్ దగ్గర టేప్ ని విధంగా పెట్టేసుకుని షోల్డర్ కి స్ట్రైట్ గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్ గా వస్తుంది. ఇక్కడైతే చూడండి, మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 14 ఇంచుల్ని మనం కింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 14 ఇంచుల్ని ఇటువైపున కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, అలాగే పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా, ఇప్పుడు నడుము లూజ్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం నడుము లూజ్ ని మార్క్ చేసుకోవాలి అంటే ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకుని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. మీరు ఇలా కొలుచుకునేటప్పుడు కాజా పట్టీని కొలవకూడదండి. ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ వరకు కొలుచుకోవాలి. మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది, 30 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 30 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 30 ఇంచుల్లో 4వ భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ టేప్ ని ఈ 30 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి 30 ఇంచుల్లో సగం వస్తుంది. 30 ఇంచుల్లో సగం వచ్చేసి 15 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ ని ఈ 15 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి 30 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 30 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 7.5 ఇంచులు. ఇప్పుడు 7.5 ఇంచుల్ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా, ఈ డాట్స్ కోసం ఏ సైజ్ వారికైనా సరే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చేసింది కదా, ఇప్పుడు చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి. ఏ సైజ్ వారికైనా సరే ఆది బ్లౌజ్ తో పని లేకుండా ఈ నడుము లూజ్ ని బేస్ చేసుకునే మనం చెస్ట్ లూజ్ ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. అయితే మీరు అలా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, మనం ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ ని కొలుచుకుంటాం కదా, నడుము లూజ్ ని కొలుచుకున్నప్పుడు నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు, 30 ఇంచుల కంటే తక్కువ అంటే 29, 28 ఇలా 30 ఇంచులు, 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అవన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. అలాగే నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ అంటే 31, 32, 33 ఇలా నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ వచ్చిందనుకోండి, అవన్నీ కూడా పెద్ద సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజ్ వారికైనా సరే ఆది బ్లౌజ్ తో పని లేకుండా ఈ నడుము లూజ్ ని బేస్ చేసుకునే మనం చెస్ట్ లూజ్ ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్, నడుము లూజ్ 30 ఇంచులు, అంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి మనకి నడుము లూజ్ లో 4వ భాగం ఎంత అయితే వస్తుందో దానికి 1 ఇంచ్ కలుపుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడైతే మనకి నడుము లూజ్ లో 4వ భాగం ఎంత వచ్చింది, 7.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 7.5 ఇంచులకి 1 ఇంచ్ కలుపుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 7.5 ఇంచులకి 1 ఇంచ్ కలుపుకున్నాము అంటే మనకి 8.5 ఇంచులు వస్తుంది. అంటే ఈ బ్లౌజ్ కి చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచులు అనమాట. అదే పెద్ద సైజ్ బ్లౌజులు కనుకోండి, నడుము లూజ్ లో 4వ భాగానికి 1.5 ఇంచులు కలుపుకోవాలి.
ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా 1 ఇంచ్ కలుపుకోవాలి. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ ని మనం ఎంత లెంత్ లో మార్క్ చేసుకోవాలి అంటే చూడండి, ఏ సైజ్ వారికైనా సరే ఇక్కడ నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని 6 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా మనం చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది, 8.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 8.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఖర్చు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మీరు 2 ఇంచెస్ అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ ని కలుపుతూ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ ని మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ షోల్డర్ ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి, ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి మనం మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్, నడుము లూజ్ 30 ఇంచులు అంటే చిన్న సైజ్ బ్లౌజ్. చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా 5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ వారికైనా సరే, చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే 6 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి, అంటే నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి చంక డౌన్ అనేది 5.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా కూడా 6 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి చిన్న సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి, పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా 1.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ని కలుపుతూ చూడండి ఈ విధంగా చంక రౌండ్ ని డ్రా చేసుకోవాలి. ఈ చంకరం ని డ్రా చేసుకునేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, ముఖ్యంగా బిగినర్స్ కి. ఇప్పుడు మనం ఈ స్కేల్ ని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ కి టచ్ అయ్యేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా చంకరం ని డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ చంక రౌండ్ వచ్చేసింది కదా, ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే మనకి నడుము లూజ్ లో 4వ భాగం ఎంత అయితే వస్తుందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి. మనకి నడుము లూజ్ లో 4వ భాగం ఎంత వచ్చింది, 7.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ 7.5 ఇంచులు వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 1/2 ఇంచి వదిలేసి ఇక్కడ నుంచి టేప్ ని ఏ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూడండి మనకి కరెక్ట్ గా 7.5 ఇంచులు సరిపోయింది. ఇప్పుడు నెక్ షోల్డర్ ని మార్క్ చేసుకోవాలి. నెక్ కోసం 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక మిగిలిన ఈ 3 ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం అన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. మనం బ్యాక్ నెక్ ని మార్క్ చేసుకునే ముందు ఆది బ్లౌజ్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మనకి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ కదా, ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ డౌన్ ఎంత ఉందో కొలుచుకోవాలి. బ్యాక్ నెక్ డౌన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి 4 ఇంచులు. ఇప్పుడు ఈ 4 ఇంచుల్ని మనం కింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచికి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1/2 ఇంచి పైకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కింది వైపు వచ్చేసి ఈ 2 ఇంచులకి 1/2 ఇంచ్ కానీ 1/3 ఇంచ్ కానీ లేదంటే 1 ఇంచ్ కానీ కలుపుకొని మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ కస్టమర్ ఛాయిస్ ని బట్టి మార్క్ చేసుకోవాలండి. అంటే కస్టమర్ వచ్చేసి నెక్ కొంచెం బ్రాడ్ గా కావాలని చెప్పారనుకోండి, అలాంటప్పుడు 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. కస్టమర్ అంత బ్రాడ్ వద్దని చెప్పారనుకోండి, అలాంటప్పుడు 2.75 ఇంచులకి మార్క్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2.75 ఇంచులకే మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ ని డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ నెక్ డ్రా చేస్తున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ వారికైనా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం.
ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవుని బట్టి మార్క్ చేసుకోవాలి. అంటే మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 15 ఇంచులు కంటే తక్కువ ఉంది అనుకోండి, అలాంటప్పుడు డాటు పొడవు 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 15 ఇంచుల కంటే ఎక్కువ ఉంది అనుకోండి, అలాంటప్పుడు డాటు పొడవు వచ్చేసి 4.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 15 ఇంచులే ఉంది కాబట్టి డాటు పొడవు 4 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాటు కోసం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 1 ఇంచ్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్ కి ఇటువైపున 1/2 ఇంచ్కి అలాగే ఇటువైపున 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుని ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాటు పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది. అలాగే ఇది వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కదా, ఈ మార్కింగ్ దగ్గర కూడా మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారా మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నామంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఈ విధంగా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల మనం బ్లౌజ్ ని స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇక్కడ నేనైతే బ్యాక్ నెక్ ని ఇప్పుడే కట్ చేయట్లేదండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ ని వేస్ట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకుంటాం కదా, ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి, ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్ కైనా సరే డ్రెస్ కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ని వేస్ట్ చేసుకుని హ్యాండ్స్ ని కట్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అంటే మనం బ్లౌజ్ ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడైతే చంక రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం. చూడండి ఇక్కడ నుంచి టేప్ ని ఏ విధంగా పెట్టేసుకుని ఇలా కొలుచుకోవాలి. మనకి చంక రౌండ్ వచ్చేసి 9.75 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 9.75 ఇంచులో 1 ఇంచ్ తగ్గించుకోవాలి. 9.75 ఇంచులో 1 ఇంచ్ తగ్గించుకున్నాము అంటే 8.75 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 8.75 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. మీ బ్లౌజ్ కి చంక రౌండ్ ని కొలుచుకున్నప్పుడు ఎంత అయితే వస్తుందో అందులోంచి 1 ఇంచ్ తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి అంటే క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 8.75 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకు ఆపోజిట్ లో ఉండేలా చూసుకొని ఈ విధంగా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. చూడండి మనకి క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 7.35 ఇంచులే వచ్చింది. కానీ మనకి ఎంత వెడల్పు రావాలి, ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 8.35 ఇంచులు రావాలి. ఇప్పుడైతే మనం ఈ క్లాత్ 8.35 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి మనకు కరెక్ట్ గా 8.35 ఇంచులు వచ్చింది. ఈ విధంగా మనకి ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు వచ్చేలాగా క్లాత్ ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి మనం హ్యాండ్ పొడవుని కొలుచుకునేటప్పుడు హ్యాండ్ ని ఏ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ కనపడుతుంది కదా, కరెక్ట్ గా ఈ జాయింట్ దగ్గర టేప్ ని ఏ విధంగా పెట్టేసుకుని ఈ చివరి వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. మనకి హ్యాండ్ పొడవు ఎంత ఉంది, 5.5 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 5.5 ఇంచులకి మనకి కింది వైపున పై వైపున ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 5.5 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాము అంటే మనకి 6.5 ఇంచులు వస్తుంది. అంటే మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 6.5 ఇంచులు అనమాట. మీ హ్యాండ్ పొడవు ఎంత అయితే వస్తుందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఖర్చుల కోసం. ఇప్పుడైతే మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 6.5 ఇంచులు వచ్చింది కదా, ఇప్పుడు ఈ 6.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 6.5 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి, ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇది మనకి ఏ సైజ్ బ్లౌజ్, ఈ బ్లౌజ్ కి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు, అంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్. చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి చంక డౌన్ 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్ లూజ్ ని కొలుచుకునేటప్పుడు హ్యాండ్ ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా పట్టుకొని ఇలా కొలుచుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 6.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి, ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్ ని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ వేస్ట్ చేసుకుని కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకుని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంత అయితే మార్క్ చేసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి, మనం ఖర్చు కోసం 1.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే 1.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఖర్చు కోసం 1.5 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే 1.5 ఇంచు ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ కి కరువు షేప్ ని డ్రా చేసుకోవాలి. హ్యాండ్ కి కరువు షేప్ ని డ్రా చేసుకోవడం కోసం ఇక్కడ నుంచి ఈ విధంగా 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి 1/2 ఇంచు కిందికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ విధంగా 1 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ ని కలుపుతూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకునేటప్పుడు మనకి ఈ మార్కింగ్ అనేది ఎక్కడైతే టచ్ అవుతుందో మరలా ఇక్కడ నుంచి ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ కి కరువు షేప్ అనేది నీట్ గా వస్తుంది అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి, అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ మీదనే ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇప్పుడు మనకి వచ్చేసి 4 మడతలు కదా, ఇలా ఓపెన్ చేసేసుకొని 2 మడతలకి లోత్ తీసుకోవాలి. ఇక్కడైతే చూడండి మనకి జాయింట్ పడుతుందండి ఇటువైపు వచ్చేసి, అందుకని చెప్పేసి లోత్ అనేది ఇటువైపు తీసుకోవాలి. చూడండి, మీరు లోత్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఏ సైజ్ వారికైనా సరే ఈ టెక్స్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి మనం 1 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోత్ తీసుకోవడం కోసం 1/2 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ వారికైనా సరే లోత్ అనేది 1/2 ఇంచు తీసుకున్నారు అంటే మీకు చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి, అంటే నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు లోత్ అనేది 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా కూడా 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇక్కడ మనం 1 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టెక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇటువైపున వచ్చేసి ఒక చిన్న పీస్ అనేది జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకునేటప్పుడు మనం నార్మల్ బ్లౌజెస్ కి అయితే డైరెక్ట్ గా క్లాత్ మీద కట్ చేసుకుంటాం కదా, కానీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కి వచ్చేసి క్లాత్ మీద కట్ చేసుకోకూడదండి. ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకుని తర్వాత ఆ పేపర్ ని బేస్ చేసుకుని క్లాత్ మీద కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటేనే మనకి ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా కుదురుతుంది. మీరు అలా కాకుండా డైరెక్ట్ గా క్లాత్ మీద కట్ చేసుకున్నారనుకోండి, మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చేసి కొంచెం అదిమేసినట్లుగా ఉంటుందండి, అంటే ఫిట్టింగ్ అనేది అంత పర్ఫెక్ట్ గా రాదనమాట. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ ని పేపర్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం.
చూడండి, ఫస్ట్ అయితే ఒక పేపర్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఇలా పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఇస్ గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర రెండు వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం నెక్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని తీసివేయాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి లోత్ తీసుకోవడం కోసం ఇక్కడ చూడండి, మనం నెక్ షోల్డర్ కోసం ఎంత అయితే తీసుకుంటామో అంటే 5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే 5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చంక డౌన్ కోసం 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి లోత్ తీసుకోవడం కోసం చూడండి, ఇక్కడ నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ వారికైనా సరే మనం ఫ్రంట్ పార్ట్ కి లోత్ తీసుకునేటప్పుడు 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కి లోత్ ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ ని మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి మీరు ఆది బ్లౌజ్ తో అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి అయినా మార్క్ చేసుకోవచ్చు. అంటే మనకి నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచుల కంటే ఎక్కువ, 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు తీసుకోవచ్చు, లేదంటే 6.5 ఇంచులు కూడా తీసుకోవచ్చు. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6.5 ఇంచులు తీసుకోవచ్చు, లేదంటే 7 ఇంచులు కూడా తీసుకోవచ్చు. అంటే కస్టమర్ ఇష్టాన్ని బట్టి 6.5 ఇంచులు లేదా 7 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్, నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు, అంటే ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ కి ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు తీసుకోవచ్చు, లేదంటే 6.5 ఇంచులు తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 6.5 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 6.5 ఇంచులని ఇక్కడ కూడా మార్క్ చేసుకుని ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాం కదా, కానీ ఈ కింది వైపు వచ్చేసి ఈ 2 ఇంచులకి 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ లేదంటే 1.5 ఇంచులు కానీ కలుపుకొని మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ కస్టమర్ చాయిస్ ని బట్టి మార్క్ చేసుకోవాలి. ఒకవేళ కస్టమర్ వచ్చేసి నెక్ కొంచెం బ్రాడ్ గా పెట్టమన్నారు అనుకోండి, అలాంటప్పుడు 3.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. అంత బ్రాడ్ వద్దన్నారు అనుకోండి, అలాంటప్పుడు 3 ఇంచులకే మార్క్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 3.5 ఇంచులు తీసుకుంటున్నానండి. మనం 3.5 ఇంచులు తీసుకున్నా కూడా మనకి షోల్డర్స్ అయితే జారవండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ ని డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ షేప్ డ్రా చేస్తున్నానండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసింది కదా, ఇప్పుడు మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఏ సైజ్ వారికైనా సరే ఇక్కడ నుంచి ఇలా 2.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. అంటే చిన్న సైజ్ బ్లౌజా, మీడియం సైజ్ బ్లౌజా, పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు మనం మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచుల కంటే ఎక్కువ, 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 2.35 ఇంచులు లేదా 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్, నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు అంటే మీడియం సైజ్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ కి వచ్చేసి మెయిన్ డాట్ వెడల్పు 2.5 ఇంచులు తీసుకోవాలి. చూడండి, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ పాయింట్ ని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ పాయింట్ ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి, అంటే బాగా సన్నగా ఉండే వారికి వచ్చేసి చెస్ట్ పాయింట్ కోసం 10 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మీడియం సైజ్ వాళ్ళకైతే చెస్ట్ పాయింట్ కోసం 10.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ వాళ్ళకైతే 11 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 10.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ పాయింట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా
టేప్ ని ఏ విధంగా పెట్టేసుకొని చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 3.75 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాము అంటే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ కార్నర్ దగ్గరికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మన నార్మల్ బ్లౌజెస్ కి అయితే ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉండడం కోసం ఈ సైడ్ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాము. పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం కదా. కానీ ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ కి వచ్చేసి ఏ సైజ్ వరకైనా సరే 1.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి ఈ విధంగా 1.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. ఈ విధంగా మనం 1.5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నామంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు సైడ్ జాయింట్లు వేస్తాం కదా, అప్పుడు మనకి ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా కరెక్ట్ గా సరిపోతుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ 2వ డాట్ కోసం మార్క్ చేసుకోవాలి. ఈ 2వ డాట్ అనేది మీ చాయిస్ అండి. అంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది ఎక్కువగా ఉంది, తగ్గించుకోవాలి అనుకుంటే 2వ డాట్ వేసుకోవచ్చు. ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది ఎక్కువగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే 2వ డాట్ వేసుకోని అవసరం లేదండి. నేనైతే ఇక్కడ 2వ డాట్ వేసుకుంటున్నాను. 2వ డాట్ వేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనం చెస్ట్ పాయింట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా టేప్ ని విధంగా పెట్టేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఈ 2వ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి 2వ డాట్ కోసం. ఇప్పుడు ఈ సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం 1/2 ఇంచ్ క్రాస్ గా కట్ చేసుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి సైడ్ పీస్ కదా, ఈ సైడ్ పీస్ కి వచ్చేసి ఇలా 1/2 ఇంచ్ క్రాస్ గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 1/2 ఇంచ్ క్రాస్ గా కట్ చేసుకోవడం వల్ల మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం చెస్ట్ పాయింట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర 2 వైపులా కూడా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్నాము అంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పేపర్ ని బేస్ చేసుకుని క్లాత్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనం క్లాత్ మీద కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ 2 కూడా మన వైపు ఉండేలా చూసుకుని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ పేపర్ ని తీసుకుని ఈ సైడ్ పీస్ కదా, ఈ సైడ్ పీస్ వచ్చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ స్ట్రైట్ పీస్ వచ్చేసి ఈ విధంగా స్ట్రైట్ గా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా, ఈ పీస్ వచ్చేసి మనం స్ట్రైట్ గా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ పీస్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి.
చూసారా ఈ పేపర్ చుట్టూ కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ఫ్రింజ్ కట్ అంటే ఇలా మధ్యలో కటింగ్ వస్తుంది కాబట్టి మరలా మనం ఈ పీసెస్ రెండింటిని కూడా జాయిన్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ పీస్ కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి, అలాగే ఈ సైడ్ పీస్ కూడా మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి ఇలా హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటువైపు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కదా, ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కూడా మనకి ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం ఒక పావు ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. అంటే రెండవ డాట్ కోసం ఇక్కడ మనం టెక్స్ట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి, అలాగే ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ పీస్ ని కూడా మార్క్ చేసుకోవాలి. ఈ సైడ్ పీస్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనం క్రాస్ గా పెట్టుకోవాలండి. అంటే మనం క్రాస్ గా పెట్టుకుంటేనే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది, మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రీగా ఉంటుంది అనమాట. మీకు ఒకవేళ స్ట్రైట్ కటింగ్ కావాలి అనుకుంటే ఈ విధంగా స్ట్రైట్ గా అయినా పెట్టేసుకోవచ్చు అండి, నేనైతే క్రాస్ గానే పెడుతున్నాను. ఇలా క్రాస్ గా పెట్టేసుకుని ఇప్పుడు ఈ పేపర్ చుట్టూ కూడా మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెప్పాను కదండి, ఇటువైపున మనం ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం టెక్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేపర్ ని తీసివేయాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ దగ్గర టెక్స్ పెట్టుకోవాలి. ఫ్రింజ్ కట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకుని బ్యాక్ నెక్ ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపున హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఖర్చు కోసం, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకుని ఈ క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ని క్రాస్ గా కట్ చేసుకోవడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎత్తి పట్టినట్లుగా ఉండే ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది, అలాగే చంక కింద ముడతలు కూడా రాకుండా ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా వస్తుందండి. అలాగే ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఈ స్ట్రైట్ పీస్ ఉంది కదా, ఈ స్ట్రైట్ పీస్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్ యొక్క షోల్డర్ అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్ రెండు కూడా ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఉండేలాగా కరెక్ట్ గా పెట్టేసుకుని ఈ నెక్ వైపున ఒక పావు ఇంచి క్రాస్ గా కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కట్ చేయొద్దండి, జస్ట్ ఒక పావు ఇంచి క్రాస్ గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక పావు ఇంచి క్రాస్ గా కట్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. చూసారు కదా, మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇవి వచ్చేసి హ్యాండ్స్. హ్యాండ్స్ కి వచ్చేసి మనకి ఇటువైపున జాయింట్ పడుతుందండి, స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు జాయింట్లు వేసుకోవాలి. ఇక మనకి షేప్ బెల్ట్ అయితే అవసరం లేదండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రింజ్ కట్ బ్లౌజ్ ని ఈజీ పద్ధతిలో ఎలా కట్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.